హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం. దానికి నేను రైస్ని 1 గ్లాస్ ముందుగానే బాయిల్ చేసుకున్నా. అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక పెద్ద గ్లాసు మిల్క్ వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. రుచి సరిపడినంత సాల్ట్ వేసుకొని గరిటతో అన్నాన్ని బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా అది చల్లారిన తర్వాత అన్నం బాగా మెదుపుకోవాలి. ఇంకొకసారి మెదుపుకొని ఇలా 1 కప్ అయి ఉంటుంది, 1 ప్యాకెట్ ఫుల్గా నేను వేసేసాను, 1/2 లీటర్ ప్యాకెట్ కర్డ్. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి అన్నాన్నంతా పెరుగంతా మిక్స్ అయ్యేటట్టుగా. ఇప్పుడు ఒక బాండీని తాలింపుకి పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అది వేగుతుండగా కొంచెం జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది, హింగువ కొంచెం వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ తాలింపు అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే పొమగ్రనేటు, దానిమ్మ గింజలను, గ్రేప్స్ కూడా వేసాను. అంతే, మన దద్దోజనం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.